మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని వల్లకాడు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. వైసీపీ నేతల దాష్టికానికి బలైన వారి వివరాలతో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో బుక్లెట్ ని విడుదల చేశారు. మూడేళ్లలో 60 మంది టీడీపీ ప్రజాప్రతినిధులపై కేసులు పెట్టారని, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారని మండిపడ్డారు. సిబిఐ తీరుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేక హత్య కేసుతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్నవారు ఒక్కొక్కరు చనిపోతున్నారని అన్నారు. పరిటాల రవి విషయంలో కూడా ఇలాగే చేశారన్నారు. సిబిఐకి ఇది సవాలని, సిబిఐ విశ్వసనీయతకే పెను సవాలని అన్నారు. జగన్ అవినీతిపై సిబిఐ ఛార్జ్షీట్ వేసినా ఏం చేయలేకపోయిందన్నారు. మర్డర్ కేసు మనం ఒక్కసారి అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఏం జరిగింది? గొడ్డలి పోటుతో చంపేసి గుండె పోటుగా చిత్రీకరించి ఆ నేరం తెలుగుదేశం పార్టీ పైన ఆనాటి ముఖ్యమంత్రిని నాపై వేసేసి మీరు తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు, సానుభూతి పొందాలని ప్రయత్నం చేశారు. అది వాస్తవం బయట వచ్చిన తర్వాత ముందు గుండెపోటు చెప్పారు, పట్టుకున్న తర్వాత నా పైన పెట్టారు. ఆ తర్వాత ఆయన కూతురే కోర్టు పోయి సిబిఐ ఎన్క్వైరీ చేయించారు. అవన్నీ అందరికీ తెలుసు. ఏం జరిగిందండి ఈరోజు? ముగ్గురు చనిపోయారు. ఎక్కడ చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు శ్రీనివాసులు రెడ్డి? ఎందుకు చనిపోయాడు గంగిరెడ్డి, డాక్టర్ గంగిరెడ్డి మీ మామ? ఎందుకు చనిపోయాడు నిన్నో కథనం గంగాధర్ రెడ్డి? వీళ్ళందరూ ఆ కేసుకు సంబంధం ఉంది. ఆ దర్శగిరి చాలా స్పష్టంగా చెప్పాడు, అతను కన్ఫెస్ చేశాడు, నేను కూడా నేరంలో ఉన్నానని చెప్పి అప్రూవర్గా మారాడు. అలాంటి అప్రూవర్గా మారిన వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తా ఉంటే పోలీస్ కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చాడు. కెన్ యూ ఆన్సర్ దిస్? ఒక సిబిఐ దగ్గర, ఈ దేశంలో ఒక ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, అలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి భయపడకుండా వాళ్ళ దగ్గర అప్రూవర్గా మారిన వ్యక్తిని చంపేస్తామని బెదిరిస్తే ఆయన పోయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారంటే